మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పండరీపురం మహారాష్ట్ర. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయటం వల్ల నా నెక్స్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పాండురంగస్వామి దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుంది, అయినా స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పండరీపురంలో శ్రీ పాండురంగ స్వామిని సందర్శించుకుంటున్నాం. పూణే రైల్వే స్టేషన్ నుండి 210 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు. శ్రీ మహావిష్ణు మరో పేరే పాండురంగ విఠలుడు, విరోబా అని కూడా పిలుస్తారు. ఆయన అవతారమైన శ్రీకృష్ణుడి యొక్క అంశగా భావిస్తారు. ఆలయానికి వెళ్ళే మార్గంలో మనకి పూజకు కావలసిన సామాగ్రి అంతా లభిస్తుంది. ముందుగా మనకి ఆంజనేయ స్వామివారు దర్శనం ఇస్తారు. దేవాలయం ముందుగా ఉన్నాం మనం. ఇప్పుడు ఆలయానికి ముందు భాగంలో మనకి సంత్నామ్ దేవ్ మహాద్వారం ముందుగా దర్శనం ఇస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడివైపున చౌక్ మేళా మందిరం దర్శనం ఇస్తుంది. మన వీడియోలో చూపిస్తున్నది పాండురంగ స్వామివారు భక్తుడైన చౌక్ మేళా భక్తుల కోరికలను స్వామివారికి చేరవేస్తారు అని ఇక్కడ భక్తుల నమ్మకం. మనం పాండురంగ స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే అయితే ఫ్రీ లైన్లో వెళ్ళాలి, లేదు అంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఈ ఆన్లైన్లో టికెట్ కూడా మనకి ఫ్రీయేనండి. కాకపోతే మన ఫోటో అండ్ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంటుందో ఆ పేరుని ఎంటర్ చేయాలి. ఇలా మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి స్లాట్ బుక్ చేసి వాళ్ళు మనకి ఇస్తారు. ఆ స్లాట్ టైమింగ్కి మనం ఇక్కడ చూపిస్తున్న వీడియోలో ప్లేస్కి వెళ్ళాలి. ఈ ప్లేస్ టెంపుల్కి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. ఆన్లైన్లో టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి దర్శనంకి వెళ్ళాలి. ఇలా స్లాట్ బుక్ అయిన తర్వాత మనం ఆ జిరాక్స్ని తీసుకొని రావాలి. ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు దానికి స్టాంపింగ్ వేయించుకోవాలి. మన ఆధార్ కార్డ్ ప్రూఫ్ని చూపిస్తే వాళ్ళు స్టాంప్ చేస్తారు. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ముఖ దర్శనం అంటే స్వామివారిని దూరం నుంచి దర్శించుకోవటం. ఈ దేవాలయంలో స్వామివారి పాదాలను తాకే అదృష్టం ఉంది. అందుకనే ఇన్ని క్యూ లైన్స్ ఉన్న భక్తులు అలసిపోకుండా స్వామిని తాకుతాము అనే అదృష్టం కోసం వేచి వెళ్తూ ఉంటారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఆ టికెట్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం స్టాంపింగ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి అక్కడ దర్శనానికి పంపిస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది ఫ్రీ లైన్ దర్శనం లైన్. ఇది టెంపుల్కి 3 కిలోమీటర్స్ దూరం నుండి ఉంటుంది. ఇలా వెళ్ళటం వల్ల 6 to 7 hours టైం పడుతుంది మనం దర్శనం చేసుకొని రావడానికి. అదే ఆన్లైన్లో మనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్తే టెంపుల్ దగ్గర నుండి లైన్లోని పంపిస్తారు అండ్ దర్శనం కూడా 2 to 3 hours అయ్యి మనం బయటికి వస్తాం. సాటర్డే సండే ఇక్కడ చాలా రష్గా ఉంటుంది. సో ఈ టెంపుల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను స్లాట్ బుకింగ్ కోసం. ఎవరికైనా కావాలి అంటే యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది పాండురంగ స్వామివారి ముఖ దర్శనం చేసుకునే లైన్. మనకి ఈ లైన్ నుండి వెళ్తే 30 minutes దర్శనం అయి బయటికి వస్తాం మనం. గర్భగుడి ముందు ఉన్న మండపంలో వెండి రేకు తాపడం చేసిన స్తంభం ఒకటి ఉంటుంది. భక్తులు దీనిని కౌగలించుకొని నమస్కారం చేస్తారు. గర్భాలయంలో ఎత్తైన వేదిక మీద దాదాపు 3 అడుగుల ఎత్తు పాండురంగని విగ్రహం 2 చేతులు నడుము మీద పెట్టుకొని భక్తులకు అభయమివ్వటానికే ఉన్నట్లు ఉంటుంది. స్వామి పాదాలు మీద మన శిరస్సు పెట్టి ప్రణామం చెయ్యవచ్చు. స్వామివారి పాదాలను స్పృశించినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. స్వామి పాదాలను తాకే అదృష్టం మనకు కలిగింది.
స్వామి దర్శనం అయిన తరువాత వేరువేరు ఉప ఆలయాలలో ఉన్న రుక్మిణి, సత్యభామ, రాధ, కాలభైరవుడు, సూర్యనారాయణమూర్తి, దత్తాత్రేయుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి దేవతలను కూడా మనం దర్శించుకుంటాం. పాండురంగ స్వామి దర్శనం అయ్యాక ఈ గేట్ నుంచి మనం బయటకు వస్తాం. ఇప్పుడు మేము దేవాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది విఐపీ గేట్. మినిస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ద్వారం గుండా దర్శనానికి వెళ్తారు. మనం ఇప్పుడు చూస్తున్నది ఉత్తర ద్వారం. పండరీపురంలో తొలి ఏకాదశి నాడు భక్తులు అలందీ నుండి ప్రారంభమై పూణే మీదుగా పండరీపురం చేరుకుంటారు. ఈ తొలి ఏకాదశి రోజు భక్తుల సంఖ్య మిలియన్లలో ఉంటుంది. ఈ సంవత్సరం 29 జూన్న పాల్కీ ప్రారంభం అవుతుంది. ఇలా భక్తులు అలందీ నుండి పండరీపూర్ చేరుకోవడానికి 220 కిలోమీటర్లు 15 నుంచి 21 రోజుల సమయం పడుతుంది. మనం మెళ్ళలో వేసుకునే చెక్క పూసల్ని ఎంత ఈజీగా తయారు చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఇక్కడ లక్క గాజులు దొరుకుతున్నాయి. అప్పటికప్పుడు మన చేతి సైజుకు అరేంజ్ చేసిస్తున్నారు. పే 20 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టెంపుల్ ఇటువైపు ఉంది. ఇప్పుడు మనం అటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళాము అనుకోండి, చంద్రబాబు నది ఉంటుందంట. ఇప్పుడు మనం ఆ ప్లేస్ని చూడడానికి వెళ్తున్నాం. చంద్రభాగా నదికి వెళ్తున్నప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ కృష్ణుడు టెంపుల్ ఉంటుంది. ఇది పురాతన టెంపుల్. ఇప్పుడు దానిని మనం సందర్శించుకుందాం. ఈ చంద్రభాగా నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకన మందిరానికి వెళ్తారు. శ్రీ పాండురంగ స్వామివారు ఇక్కడ క్షేత్రంలో కొలువై ఉండడానికి పుండరీకుడే కారణంగా చెప్తారు. పుండరీకుడిని దర్శించుకున్న తర్వాత స్వామిని స్వయంగా దర్శించుకున్న ఫలితం లభిస్తుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం పుండరీకుని టెంపుల్కి వెళ్దాం. పుండరీకుడు అనేవాడు ఇహ భోగాలకు మోహితుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాడంట. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకొని తమ కొడుకుకి బుద్ధి మార్చమని అర్థించేవారంట. కాలక్రమంలో వేశ్యాలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి గెట్టివేశాడంట. అనంతరం జరిగిన పరిణామాలలో పుండరీకుడికి జ్ఞానోదయమై అహోరాత్రులు అన్నపానీయాలు మానుకొని పశ్చాత్తాప హృదయంతో తమ తల్లిదండ్రులను సేవ చేశాడు. పాండురంగ భక్తుడైన పుండరీకుని శ్రీహరి పరీక్షించదలిచి పుండరీకుడు దగ్గరకు వచ్చి తాను వచ్చాను అని, ఎండలో ఉన్నాను అని చెప్పారంట. అంతలో పుండరీకుడు తన తల్లిదండ్రుల సేవలో ఉన్నాను అని అతని వద్ద ఉన్న ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులు కండి అని చెప్పారంట. పుండరీకుడు వచ్చే వరకు శ్రీహరి ఆ ఇటుకురాయి మీద నిలబడి ఉన్నారు. అంతటి శ్రీహరే అక్కడ శిలారూపుడై ఉన్నాడని స్తరపురాణం చెబుతుంది. బోట్లో ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం. అక్కడ నారదముని టెంపుల్ ఉంటుంది, శ్రీ విష్ణుపాదాలు ఉంటాయి, అండ్ సక్కుబాయి టెంపుల్ ఉంటుందంట. ఇంకో సైడ్ మనకి ఇష్కాన్ టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇటువైపు ఉన్న నారదముని టెంపుల్, శ్రీ విష్ణుపాదాలు, సక్కుబాయి టెంపుల్ని సందర్శించుకుందాం. ఇప్పుడు మనకి ఒక గోపురం కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి ఫ్రీ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 7:30 టైం అవుతుంది. ఈ టైంలోనే భక్తులు చూస్తున్నారా ఎంత లైన్ ఉందో. సాటర్డే సండే వస్తే ఇలానే రష్గా ఉంటుందంటండి.
మనం బోట్లోనే ఉంటాం. దూరం నుంచి చూపిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది నారదముని టెంపుల్. ఇప్పుడు మనం చూస్తున్నది విష్ణు పాదాలు. ఇక్కడ బోట్ ఆపుతారు. మనం దిగి ఆ లోపలికి వెళ్ళి విష్ణు పాదాలను చూస్తాం. మనకి దూరంగా ఆంజనేయ స్వామివారు కూడా కనిపిస్తారు. ఈ టెంపుల్కి మనం బోట్ మీదే కాదు, బయట రోడ్ సైడ్ నుంచి కూడా వే ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది విష్ణు పాదాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం విష్ణుడి పాదాలు. ఇది బాసురి, అది కటోరి, ఇవి గోపాదాలు. ఈ నాలుగు గోపాదాలు. ఈ విష్ణుపాదాల దగ్గర నుంచి మనం ఒక 10 మినిట్స్ నడిస్తే గోపాల్పూర్లో సక్కుబాయి టెంపుల్కి రీచ్ అవుతాం. ఇప్పుడు మనం ఆ టెంపుల్కి వెళ్తున్నాం. తొలి ఏకాదశి రోజు నాడే సతీ సక్కుబాయి ముక్తి పొందారని కూడా చెప్తారు. ఈ టెంపుల్లో పాతకాలంలో యూజ్ చేసే వెన్నతీయటానికి కవ్వం, రోలు, రోకలి ఇలాంటివన్నీ ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది పాతకాలంలో వెన్న చిలికే వాళ్ళం వీటితోనే. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. స్టార్టింగ్లో దేవుని ప్రసాదం అని అక్షింతలు ఇస్తారు. డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు ఈ అక్షింతలు దేవుని మీద వేయండి అని చెప్తారు ఫస్ట్. మనం అలా అన్నారు అని చెప్పి అక్షింతలు తీసుకున్నాము అంటే తర్వాత డబ్బులు ఎంతో కొంత పెట్టండి, భగవంతుని కోసం ఈ మాత్రం చెయ్యిరా అని చెప్తారు. ఇవ్వకపోతే పూజారులు కూడా ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి తిడుతూ ఉంటారు. నాకైతే ఈ టెంపుల్లో నచ్చిన విషయం అయితే ఇదే. సో వెళ్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఈ టెంపుల్లో చాలా మోసం జరుగుతుంది. పండరిపురం అంతా మేము తిరిగాము, అక్కడ ఒక్క టెంపుల్లో కూడా ఇలా డబ్బులు ఇవ్వండి, ఇలా చెయ్యండి అని అనలేదు. ఈ టెంపుల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. సో మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్లో ఒక్క రూపాయి ఇవ్వకండి, ఓన్లీ దేవుని దర్శనం చేసుకొని రండి. కావాలి అంటే డబ్బుల్ని హుండీలో వేయండి. ఈ సక్కుబాయి టెంపుల్లో ముందుగా మనకి భీమాశంకర్ జ్యోతిర్లింగం, పాండురంగ స్వామివారి అత్తగారు, మామగారు, రుక్మిణి అమ్మతో కలిసి మనకి దర్శనం ఇస్తారు. బయటకు రాగానే మనకి రామేశ్వర జ్యోతిర్లింగం దర్శనం ఇస్తుంది. పాతకాలం వంటగది, అప్పట్లో మనం వంటకు యూజ్ చేసిన సామాన్లు. ఈ దేవాలయంలో చాలా ఉపాలయాలు ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీకృష్ణుని దర్శించుకుందాం. మనకి ఇక్కడ పాండురంగ అవతారంలాగా చేతిలో మురళితో శ్రీకృష్ణుని వారు దర్శనం ఇస్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్వరంగం గుండా వెళ్తే శ్రీ సంత్ జనాబాయి విగ్రహం కనిపిస్తుంది. ఈవిడ పాండురంగ స్వామి కోసం పాటలు రాసేవారు, పాడేవారు. ఇది 700 సంవత్సరాల నాటి పురాతన రోలు. ఇలా బోట్లో వచ్చేటప్పుడు మనం ఏంటంటే ఇండివిజువల్గా బోట్ని బుక్ చేసుకున్నామంటే ఎంత టైం అయినా మన కోసం వెయిట్ చేస్తారు. సో మాకు ఇలా వెళ్ళి ఆ సక్కుబాయి టెంపుల్ అవన్నీ చూడడానికి 2 అవర్స్ పట్టింది. ఇప్పుడు మేము ఇష్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. మన నెక్స్ట్ వీడియోలో ఇష్కాన్ టెంపుల్ ఫుల్ వ్యూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.